మహిళల కోసం మొబైల్ ఎలక్ట్రిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసింది జిహెచ్ఎంసి. నిర్భయ ఫండ్స్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే గ్రేటర్ లోని 6 జోన్లలో వీటిని అందుబాటులో ఉంచారు. ఇప్పటికే షీ టాయిలెట్లు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసిన అధికారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల్లో మొబైల్ టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చారు. కేంద్ర హోమ్ శాఖ మెట్రో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద మహిళల రక్షణ భద్రతకు సంబంధించిన సదుపాయాల కోసం నిర్భయ ఫండ్స్ కింద నిధులు ఇస్తుంది. ఆ నిధులతో మహిళల కోసం మొబైల్ ఎలక్ట్రిక్ టాయిలెట్ వాహనాలు సమకూర్చింది. పోలీస్ శాఖ నిర్వహణను జిహెచ్ఎంసికి అప్పగించింది. కాంటాక్ట్ బేస్ కింద సిటీలో 12 ఎలక్ట్రిక్ మొబైల్ షీ టాయిలెట్స్ ని మెయింటైన్ చేస్తుంది జిహెచ్ఎంసి. మూడు కమిషనర్ రేట్ల పరిధిలోనే 6 జిహెచ్ఎంసి జోన్లలో ఈ ఎలక్ట్రిక్ మొబైల్ షీ టాయిలెట్స్ ఉంచారు. సికింద్రాబాద్ జోన్లో 3, ఎల్బీ నగర్ జోన్లో 3, ఖైరతాబాద్ జోన్లో 2, చార్మినార్ జోన్లో 2, షేర్లింగంపల్లి కూకట్పల్లి జోన్లలో ఒక్కొక్కటి చొప్పున ఈ ఎలక్ట్రిక్ మొబైల్ బస్సులను మహిళలకు అందుబాటులో ఉంచారు. ట్యాంక్ బండ్, ధర్నా చౌక్, చార్మినార్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, క్యాంప్ ఆఫీస్, అసెంబ్లీ, గచ్చిబౌలి జంక్షన్, రాజేంద్రనగర్, బాలానగర్, ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో 12 వాహనాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటున్నాయి. ఒకే వాహనంలో ఇండియన్, వెస్టర్న్ మోడల్లో టాయిలెట్స్ ఉన్నాయి. నిల్వ ఉంచిన వ్యర్థాల కోసం మున్సిపల్ సివరేజ్ ట్యాంకు అనుసంధానం చేస్తున్నారు. పిల్లలకు పాలు ఇచ్చేందుకు మడత కుర్చీలు, చిన్నారులకు డైపర్ చేంజ్ చేసుకునేందుకు టేబుల్ అందుబాటులో ఉంచారు అధికారులు. మహిళలకు సౌకర్యవంతంగా పరికరాలను, సామాన్లు పెట్టుకునేందుకు లాకర్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. పైగా వీటిని మెయింటైన్ చేయడానికి ఒక లేడీ వర్కర్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.